మలై వాళ్ళకి కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయి. చికెన్ లెగ్స్ కూడా రెడీగా ఉన్నాయి. అవును మేడం. దీన్ని చికెన్ లెగ్స్ తో చేస్తారా అంటే జాయింట్స్ తో చేస్తారా? అంటే థై పీసెస్ అయినా లెగ్ పీసెస్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి కూడా బాగుంటాయి కదా. అవును అవును. తినడానికి టెంప్టింగ్ గా ఉంటాయి. అవును. ఏంటో నాన్ వెజిటేరియన్స్ కి మాటలని ఓకేగా అనిపిస్తాయి గానీ వెజిటేరియన్స్ తినరు. సో మీరు ఏం చేస్తారంటే చికెన్ కి బదులుగా అక్కడ పన్నీర్ వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. అవును. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇది లెగ్ పీసెస్ కి మారినేట్ చేసుకుందాం. ఓకే. ఇందులో మనం ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేద్దాము. కొంచెం ఉప్పు తగినంత. తర్వాత కొద్దిగా వైట్ పెప్పర్ పౌడర్, కొద్దిగా అమచూర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్ కొద్దిగా. ఓకే. ఇది బాగా పట్టాలి. ఇది బాగా పట్టేటట్టు కొద్దిగా మిల్క్ వేసుకోవాలి ఇందులో. ఓకే. జనరల్ గా పెరుగు వేస్తారు కానీ ఈ రెసిపీకి పాలు పాలు వేస్తున్నాం. ఓకే. వేసి దీన్ని బాగా పట్టేటట్టు కలిపేసి ఒక 20 మినిట్స్ దీనిని బాగా మ్యారినేట్ అవ్వనివ్వండి. ఓకే. ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టేస్తాం. ఓకే. ఇంకేమైనా ప్రాసెస్ ఉందంటే అది మ్యారినేట్ అయ్యేలోపు మనం చేసుకుందాం. హా, చేద్దాం. ఇక్కడ ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించాము. ఓకే. ఆయిల్ వేద్దాము. దీనికి కొంచెం ఆయిల్ పడుతుందా? బాగా ఆయిల్ బాగా ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేద్దాం. కొద్దిగా జీలకర్ర చిటపటలాడిన తర్వాత గ్రీన్ చిల్లీ వేద్దాం. సో మీరు ఎన్నో ఏళ్ళ నుంచి హైదరాబాద్ లోనే ఉన్నారు కదా? అవును. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ సిస్టర్స్, మీ సిబ్లింగ్స్ ఉన్నారా? సిస్టర్స్ ఉన్నారా? వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? మా సిస్టర్ యుఎస్ఏ లో సెటిల్ అయిపోయారు, తను అక్కడ సిటిజన్ అన్నమాట. ఇద్దరు బ్రదర్స్ ఏమో ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నారు. ఓకే. సో మీరు వెళ్ళారా ఎప్పుడైనా యుఎస్? లేదు లేదు. తనే ఎప్పుడు వస్తుంటారా? హా, తనే వస్తుంటారు. ఓకే. సో హైదరాబాద్ నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఏ టైప్ వాళ్ళైనా ఇక్కడ ఉండిపోవచ్చు. కరెక్ట్. ఎవరికైనా సరే హైదరాబాద్ హైదరాబాద్ కంఫర్టబుల్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ అంటే ఆల్ సార్ట్స్ ఆఫ్ లైఫ్ ఇక్కడ సెటిల్ అయిపోవడానికి కుదురుతుంది. అండ్ గ్రోత్ కూడా బాగుంటుంది. బిజినెస్ అయినా జాబ్స్ అయినా ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. సిటీ కదా, పెద్ద సిటీ, బాగా డెవలప్ అయింది. ఓకే. జీలకర్ర ఫ్రై అయిందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత నల్ల మిరియాలు. ఓకే. మనకి గరం మసాలాలో హోల్ గరం మసాలాలో పెద్ద ఇలాచి, జావిత్రి, దాల్చిన చెక్క, చిన్న ఇలాచి అన్ని వచ్చేస్తాయి ఇందులో. ఓకే. అన్ని వేసేస్తా. అన్ని వేసి తర్వాత కొద్దిగా కసూరి మేతి వేయాలి. కొన్ని గులాబీ రెక్కలు జస్ట్ వాసన కోసం. ఓకే. అంటే అదొక ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. కొన్ని స్వీట్స్ లో కూడా గులాబీ రేకులు అలా వేస్తారు కదా? అవును. పాలల్లో ఉడికించి అలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ చాప్డ్ ఆనియన్, ఉల్లిపాయలు కొన్ని వేసుకోవాలి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఇవి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలా? అండ్ ఇంకోటి, పంజాబ్ లో మాక్సిమం పంజాబ్ వాళ్ళు, మన ఆర్మీ వాళ్ళు 50% ఆఫ్ ద పీపుల్ ఆర్మీ వాళ్ళు పంజాబ్ వాళ్ళే ఉంటారు. అవును. డెడికేటెడ్ టు ఆర్మీ, ఆర్మీ, నేవీ, మిలిటరీ. అవును. ఇంకా మాక్సిమం. అవును. ఎందుకంటే వాళ్ళ హైట్ అండ్ పర్సనాలిటీ బాగా సూట్ అవుతుంది. అండ్ వాళ్ళ ధైర్యం చాలా ఎక్కువ. ఎక్కువ. అసలు పంజాబీస్ ఎవరికి భయపడరు. అండ్ వాళ్ళని మనం భయపెట్టలేం. వాళ్ళని చూసి మనకు భయం వేస్తుంది. వాళ్ళ బిల్ట్ అలా ఉంటుంది. వాళ్ళ గొంతులు కూడా కొంచెం గంభీరంగా ఉంటాయి. అండ్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలుగుతారు. ఓకే అండి, మీరు అన్నట్టుగా ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అయ్యాయి. సిమ్ లో పెట్టి వేస్తే బాగా ఫ్రై అవుతాయి. ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది. మారినేషన్ కూడా వేసుకున్నాం కదా? కొద్దిగా వేసుకున్నాం మోనిక. అంటే రెండు సార్లు వేసుకోవాలి ఇందులో కూడా వేసుకోవాలి. అంటే కొద్దిగా ఆయిల్ లో కొద్దిగా వేగితే కొద్దిగా మంచి టేస్ట్ వస్తుందని చెప్పి. తర్వాత కొద్దిగా ఇందులో గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి, ఒక పావు టీస్పూన్. ఇప్పుడు ఏం వేద్దామండి? ఇప్పుడు మ్యారినేషన్ చేసిన చికెన్ లెగ్స్ వేసేద్దాం.
అది కొద్దిగా చేసిన తర్వాత వాటర్ వేద్దాం మోనిక కొంచెం కాస్త ఫ్రై అవ్వాలి కాస్త ఫ్రై అయిన తర్వాత వాటర్ వేద్దాం లేకపోతే మరి పచ్చ పచ్చగా ఉంటాయి అవును సో చాలా మందికి డౌట్ వస్తది పాలు వేసాం కదా ఏమవుతది విరిగిపోతది లేదు బానే ఉంది అండ్ క్రీమీ క్రీమీగా వస్తది మలై అంటేనే మనకి తెల్లగా టెక్స్చర్ కాబట్టి ఇలా 2 నిమిషాలు ఫ్రై చేశాక అప్పుడు నీళ్లు పోద్దామా అప్పుడు నీళ్లు పోద్దాం సో ఇది మనకి ఇలాంటి రెసిపీస్ హోటల్స్ లో చూస్తూ ఉంటాం కదా రెస్టారెంట్స్ చాలా రెస్టారెంట్ బ్యూటిఫుల్ గా టెంప్టింగ్ గా అనిపించేలాగా సర్వ్ చేస్తారు సో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు సో చికెన్ లెగ్స్ కొంచెం ఇలా ఫ్యాట్ గా ఉండేలాగా అంటే ఫ్లెష్ ఎక్కువ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి ఓకే యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఇవి సూపర్ మార్కెట్ లో ఓన్లీ లెగ్ పీసెస్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి టెన్షన్ లేదు ఒకప్పుడు అయితే కట్ చేపిచి తెచ్చుకోవాలి ఇప్పుడు రెడీమేడ్ గా అన్నీ రెడీమేడ్ దొరుకుతున్నాయి మోనిక ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈస్ తీసుకురావచ్చు డైరెక్ట్ గా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసి తీసుకొని తినొచ్చు ఓకే సో ఫ్రై అయిపోయింది మసాలా ఇప్పుడు పోసుకుందాం ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం మోనిక ఇది కుక్ అవ్వాలి ఇది బాగా కుక్ అవ్వాలి ఓకే ఇందులోనే మనం ఈ మిగిలిన కొద్దిగా సగం ఉంచిన మిల్క్ కూడా వేసేద్దాం ఓకే మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గే వరకు పెట్టు ఓకే ఇప్పుడు చికెన్ బాగా మనం కుడకాలి కదా అవును కాస్త టైం పడుతుంది ఆ టైం వెయిట్ చేద్దాం హై ఫ్లేమ్ సో చూసారు కదండి మురుకు మలై రెడీ అవుతుంది చికెన్ పీసెస్ ఇలా పాలు అలాగే మసాలాల్లోని కొంచెం వాటర్ పోసి బాగా ఉడికించుకుంటే టేస్టీగా జ్యూసీగా ఉంటాయి అన్నమాట సో మరి అది ఉడికే లోపు మనం ఏం చేద్దాం అంటే వెయిట్ చేద్దాం ఓకే చాలాసేపు వెయిట్ చేసాం కదా చూద్దామండి అయిపోయింది గ్రేవీ మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి మసాలాలన్నీ కదా ఇంకేమైనా కొద్దిగా ఉప్పేసుకొని మనం మ్యారినేషన్ లో ఉప్పు వేసాం కదా అయితే గ్రేవీలో ఉప్పు వేయలేదు అయితే కొద్దిగా ఉప్పు వేసుకొని తర్వాత మలైలో మలై వేసేసి కూడా ఒక బాయిల్ రాని ఓకేనా ఫస్ట్ మనం కొద్దిగా ఉప్పు వేద్దాం తర్వాత మలై కాస్త ఉడకాలి కదండి కొంచెం దగ్గర కావాలి కదా అంత పెట్టేద్దాం సో ఇప్పుడు మనం అన్ని వేసేసుకున్నాం కాబట్టి మలై కూడా బాగా మసాలాలతోటి కుక్ అయితే బాగుంటుంది చూద్దామండి ఓకే అయిపోయినట్టేనా ఇంకేమైనా ఉన్నాయా వేయాల్సింది తీసేసుకోవచ్చా సర్వింగ్ బౌల్ లోకి గ్రేవీ థిక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం తీసేద్దాం సో ఇది రోటీస్ కా హా రోటీ నాన్ చపాతి అండ్ గ్రేవీతో రైస్ కూడా తినొచ్చు గార్నిష్ కా హా గార్నిష్ కి ఓకే కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం కొద్ది మలై కూడా వేసుకుందాం మలై చికెన్ కాబట్టి పై నుంచి అలా కాస్త మలై అండ్ ఈ కొద్దిగా గార్నిష్ కోసం కుంకుమ ఫ్లేవర్ కూడా వస్తుంది కాబట్టి కొద్దిగా కొద్దిగా అయిపోయినట్టునండి ఫినిష్ మురుకు మలై వాలా రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి మురుగు మలై వాలాకి కావాల్సిన పదార్థాలు మలై ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు పాలు ఒక కప్పు యాలకుల పొడి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా తెల్ల మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఆమ్చూర్ పొడి అర టీ స్పూన్ కస్తూరి మెతి కొద్దిగా గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ కుంకుమ పువ్వు చిటికెడు ఉప్పు తగినంత చికెన్ లెగ్ పీసెస్ 4 హోల్ గరం మసాలా దినుసులు 1 టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ డ్రైడ్ రోజ్ పెటల్స్ ఒక కప్పు మురుగు మలైవాలా తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో చికెన్ లెగ్ పీసెస్ ఉప్పు తెల్ల మిరియాల పొడి ఆమ్చూర్ పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా పొడి పాలు వేసి బాగా కలుపుకొని చికెన్ ని మారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని నూనె వేసి జీలకర్ర పచ్చిమిర్చి మిరియాలు హోల్ గరం మసాలా కసూరి మెతి గులాబీ రేకులు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్
గరం మసాలా పొడి వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ ని కూడా వేసి నీళ్లు పాలు పోసి చికెన్ లెగ్ పీసెస్ ని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. అవి దగ్గర పడాక కాస్త ఉప్పు వేసి మలై వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీర తోని అలాగే కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ముర్గ్ మలైవాలా రెడీ.